శుభోదయం పిల్లలు. ఇప్పుడు మొదటి పాఠ్యాంశంలో మిగతా కృత్యాలు తెలుసుకుందామా? మరి చూడండి, ఇక్కడ గళ్ళలోని వర్షానికి సంబంధించిన కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలని మీరు చదువుతూ కింద రాయాలి, సరేనా? ఇక్కడ ఆల్రెడీ గుర్తించేసి ఉన్నాయి, వాటిని మీరు చదువుతూ వేరే బుక్లో గుర్తిస్తూ రాయాలి, సరేనా? చూడండి, అక్కడ పీడుగు పిడుగు, గోడుగు గొడుగు, అలాగే వాగు, మబ్బులు, నది, తుఫాను, మెరుపులు, జల్లులు, వరదలు, ఇలా ఎన్నో పదాలు ఉన్నాయి. ఆ పదాలన్నిటినీ కూడా చదువుతూ రాయాలి, సరేనా? ఇక్కడ కొన్ని ప్రశ్నలు, వాటికి జవాబులు కూడా ఇచ్చాను, అవి చదువుతూ రాయండి, సరేనా? చూడండి, నేను చదివి వినిపిస్తాను. వర్షాలు పడకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది వర్షాలు పడకపోతే? వర్షాలు పడకపోతే కరువులు వస్తాయి. అలాగే తర్వాత క్వశ్చన్ చూడండి, వర్షాలు పాఠంలో వేటిని గురించి చెప్పారు? వేటి గురించి చెప్పారు వర్షాల పాఠంలో? వర్షాలు ఉరుములు, మెరుపులు, వాగులు, వృషభము, ఆవులు, గేదెలు, మయూరము, అలాగే పచ్చపచ్చని చేలు, ఇలాగే రైతు గురించి, వీళ్ళందరి గురించి కూడా చెప్పారు. అలాగే మూడో ప్రశ్న చూడండి, వర్షం పడినప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు? వర్షం పడినప్పుడు మేము ఆనందంగా గెంతులు వేస్తాం, అలాగే పాటలు పాడుతాం. వర్షంలో బాగా పెద్దగా గెంతులు వేస్తారు. అలాగే వర్షం పెద్దదైతే ఏం చేస్తారు? ఇంట్లోకి పరుగులు తీస్తారు. అలాగే మీరేం చేస్తారో చెప్పాలి. అలాగే మీరు ఇంకా ఏం చేస్తారో మళ్ళీ చెప్తూ రాయొచ్చు, సరేనా? అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూడండి, రైతును దేశానికి వెన్నెముక అంటారు కదా, ఎందుకు? అసలు శరీరము నిలబడడానికి మనకి వెన్నెముక చాలా అవసరం అన్నమాట. అలాగే మనిషి జీవించడానికి ఏంటి అవసరము? ఆహారం అవసరము. అలాంటి ఆహారాన్ని పండించేవారు ఎవరు? రైతు కదా. మరి రైతు లేకపోతే ప్రజలకు బ్రతుకు బ్రతుకు అనేది ఉండదు. అందువలన దేశానికి రైతు వెన్నెముక అంటారు. రైతు చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేశానికి రైతును వెన్నెముక అంటారు. తర్వాత చూద్దామా మరి. తర్వాత క్వశ్చన్ చూడండి, వాన పడ్డప్పుడు ఇంట్లో ఇంటి బయట వీధులు ఎలా ఉంటాయో వర్ణించి రాయండి అని ఉంది. ఎలా ఉంటుంది? వాన పడ్డప్పుడు ఇంట్లోనూ ఇంటి బయట కూడా చల్లగా ఉంటుంది. వీధులన్నీ కూడా నీటితో తడిచి బురద బురదగా ఉంటాయి. అక్కడక్కడ గుంటల్లో, అంటే చిన్న చిన్న గుంటల్లోనేమో నీళ్లు నిలుస్తాయి. కాలువల్లో నీరు వేగంగా ప్రవహిస్తుంది. వీధులన్నీ కూడా చాలా తడితడిగా ఉంటాయి, సరేనా? ఈ ప్రశ్నలన్నిటినీ కూడా చదువుతూ ఒక బుక్లో రాయాలి. వీటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా చదువుతూ రాయండి పిల్లలు, సరేనా? ధన్యవాదములు.